అయితే సీయోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకునుచున్నది. స్త్రీ తన గర్భంను పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా ఎరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. యెషయా గ్రంథము 49:14-16. బట్ జయన్ సెడ్, ద లార్డ్ హ్యాస్ ఫర్ సేకన్ మీ, ద లార్డ్ హ్యాస్ ఫర్ గాటన్ మీ. కెన్ ఏ మదర్ ఫర్గెట్ ద బేబీ ఎట్ హర్ బ్రెస్ట్ అండ్ హ్యావ్ నో కంపాషన్ ఆన్ ద చైల్డ్ షీ హ్యాస్ బోర్న్? Though she may forget, I will not forget you. See, I have engraved you on the palms of my hands. Your walls are ever before me. Isaiah chapter 49, verses from 14 to 16. అతి పరిశుద్ధుడైనటువంటి మా పరమ తండ్రి, మీ యొక్క శ్రేష్టమైన ఘనమైన నామమునకు హృదయపూర్వక వందనములు చెల్లిస్తున్నాం. మమ్మల్ని తిరిగి బ్రతికించి సజీవ లెక్కలో చేర్చి ఈ యొక్క నూతన దినాన్ని చూచుటకు, మిమ్మల్ని స్మరించుటకు ఇచ్చిన భాగ్యం కొరకు స్తోత్రములు. మీ దయకు మమ్మల్ని అందరినీ కూడా పాత్రులుగా చేసినందుకు వందనములు. మా యొక్క గడిచిన రాత్రంతా కూడా మీరు మమ్మల్ని సంరక్షించి భద్రపరిచి కాచి కాపాడి మంచి విశ్రాంతి ఇచ్చారు. అందుని బట్టి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలు ప్రభు, ఆయా ప్రాంతాలలో, ఆయా స్థలాలలో ప్రభు వారు అనుభవిస్తున్నటువంటి శ్రమలను బట్టి, వారు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలను బట్టి, ఇబ్బందులను బట్టి, అపనిందలను బట్టి, వేదనలను బట్టి, మానసిక ఒత్తిడులను బట్టి ప్రభా, దేవుడు నన్ను మర్చిపోయి ఉన్నాడు అని అనుకుంటున్నారు. ప్రభు నన్ను చూడటం లేదు అనుకుంటున్నారు. మా ప్రభా, నీ వాక్యం ద్వారా మీరు మాట్లాడి మరొకసారి మీ యొక్క ఊహలను, మీ తలంపులను, మీ మనసును మాకు బయలుపరిచినందుకు వందనములు తండ్రి. సియోను కుమారి కూడా నీ గ్రంథంలో ప్రభా, నీ బిడ్డలు అలాగే అనుకున్నారు, దేవుడు నన్ను మర్చిపోయి ఉన్నాడు అనుకుంటున్నారు తండ్రి. నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరచి ఉన్నాడని సియోను అనగా నీ ప్రజలు అనుకున్నారు. అదే ఆలోచన ఈరోజు కూడా అయినా ఈ సమయంలో కూడా అనేకులు వారి వారి ఇబ్బందులను బట్టి, వారి యొక్క ప్రయాసములను బట్టి, అయినా మనోవేదనను బట్టి ఈ విధంగా అనుకుంటున్నారు. వారికి ఇంకా న్యాయం జరగటం లేదు. మా ప్రభు, ఇంకా ఓపికతో ఎదురు చూస్తున్నా వారి ఓపిక నశిస్తుంది. దయతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కొక్కరి జీవితాల్లో వారు ఏ విధమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, మా ప్రభా ఎంత నిరాశలో ఉన్నప్పటికీ, మీరు ప్రశ్నించిన అయినా ఆ ప్రశ్న మమ్మల్ని ఆలోచింపజేస్తుంది, ధైర్యమిస్తుంది. స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా అని నువ్వు ప్రశ్నిస్తున్నా. అయినా వాస్తవానికి అది అసాధ్యమే. వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరవను అని చెప్పినావు ఉదయకాల సమయంలో ప్రభా. మరవని దేవుడవు తండ్రి, విడవని దేవుడవు. మా పక్షంగా ఉన్నావని తెలిపినందుకు స్తోత్రములు. ధైర్యాన్ని ఇచ్చినందుకు వందనాలు. నైనా మీరు చూచే దేవుడు మాత్రమే కాదు, మీ చేయి చాపి మీరు విడిపించేటువంటి దేవుడవు కూడా. నీ బిడ్డలందరినీ కూడా వారి వారి కష్టాల్లో నుండి మీరు వారిని విడిపించండి.
వారికి ఉన్నటువంటి ప్రతి విధమైన సమస్యలన్నింటిలోంచి విడిపించండి, బయటికి లాగండి తండ్రి, వారిని స్థిరపరచండి. మీ గొప్ప కార్యములు, అద్భుతముల కార్యములు ప్రభా, వారు అనుభవించి దాన్ని స్పష్టంగా చూచి మిమ్మల్ని తండ్రి స్తుతించుటకు, ఘనపరచుటకు, మీ నామాన్ని మయంపరచుటకునైనా, మీకు సాక్షులుగా జీవించుటకు వారికి మరొక తరుణం దయచేయండి తండ్రి. అనారోగ్యాలతో బాధపడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు, మా ప్రభు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు, కొంతమంది ఇంటిలో మూలుగుతూ ఉన్నారు తండ్రి. వారికి ఉన్నటువంటి బలహీనతను బట్టి వారు ఎంతో కృంగిపోయి ఉంటున్నారు తండ్రి, నిరాశలో ఉన్నారు. యేసయ్య, వారందరి కొరకు మొరపెడుతూ విజ్ఞాపన చేస్తున్నాం, దయతో జ్ఞాపకం చేసుకుని వారిని విడిపించండి. మీ బలమైనటువంటి హస్తాన్ని, మీ స్వస్థపరిచేటువంటి మీ యొక్క చేతిని వారిపై ఉంచండి. వారిని విడిపించినైనా బాగు చేసి తిరిగి నీకు బిడ్డలుగా వాడుకోండి తండ్రి. వారి విశ్వాసమును బట్టి ఆ కార్యం జరిగిస్తానన్నావు తండ్రి. ప్రతి ఒక్కొక్కరికి వారి హృదయాల్లో మీ పైన ప్రభ బలమైనటువంటి దృఢమైన విశ్వాసం మీద దయచేయండి. నైనా చూడము, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకాలంలో నిత్యం నా ఎదుట ఉన్నావు. నా ప్రభ, మా జీవితాలు, మా బ్రతుకులు, మా ఆయుష్షు మీ చేతిలో ఉంది, మీరు చెక్కున్నారు తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఉదయకాలపు మాటలను బట్టి, మీ వాగ్దానాన్ని బట్టి, మీ హెచ్చరికలను బట్టి మేము సంతోషిస్తూ స్తుతిస్తున్నాం. ఈ దినమంతయు మీ శాంతి సమాధానములు ప్రతి ఒక్కరికి దయచేయండి. మా ప్రభు, జన్మదినములు జరుపుకుంటున్న బిడ్డలు ఉన్నారు, అలాగే వివాహ వార్షికోత్సవాలు జరుపుకునే బిడ్డలు ఉన్నారు. ప్రత్యేకంగా ప్రభు, వారి పేర్లు నాకు ఇంకా తెలియనప్పటికీ, ఎక్కడెక్కడైతే ఈ బిడ్డలు ప్రభు జన్మదినం జరుపుకుంటున్నారో వారిని తెల్లవారుజామున మొదటి జాములో ప్రభు, అనగా మొదటి గడియలోనే ఈ దినపు ఆరంభ క్షణమున ప్రభు, మీరు వారికి సిద్ధపరిచిన ఆశీర్వాదాలతో మీరు కృమరించారు, దీవించారు ప్రభు. దాని స్తోత్రాలు. ఈ సంవత్సరం అంతా మీరు వారితో పాటు నడవండి తండ్రి, వారిని దీవించండి, జయకరంగా నడిపించండి, మీరు చేయి పట్టుకోండి. అంతేకాదు నాయనా, ఈరోజు నా తన నిన్నటి దినమున ఎస్టర్డే ప్రభు దేవానంద్ గారి కుమారుడు ఎనోష్ జన్మదినం జరుపుకున్నారు నాయనా. ఆ బిడ్డకు తండ్రి దూరంగా, తండ్రికి పిల్లల దూరంగా ఉంటున్నారు. అయినప్పటికీ నువ్వు దేవానంద్ గారికి ఇచ్చిన ధైర్యాన్ని బట్టి వందనాలు, నీకు ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి వందనాలు, నీ మీద ఆయనకున్నటువంటి అభిమానం, ప్రేమను బట్టి వందనాలు. ఆయన కుటుంబంలో మీరు కార్యం జరిగిస్తున్నారు, నమ్ముచున్నాం తండ్రి. మీ చేతులు ఉంచండి ప్రభా, మీ హస్తాలు చాపండి. ఆయనకి ఇచ్చినటువంటి బహుమానం కుమారుడు ఏనోష్ను ప్రభా బహుగా ఆశీర్వదించండి. ఆ బిడ్డ ద్వారా తండ్రి కుటుంబానికి దీవెన దయచండి. నా ప్రభా సమాధానకర్తగా బిడ్డను ఉంచండి నాయన. ఆ బిడ్డ చదువులోను, ఆరోగ్యంలోను, అన్ని విషయాల్లో ప్రభా మీరు చక్కని దీవెన దయచేయండి. ఏనోష్ను దీవించండి. ఏనోష్ తల్లిని, ఆయన వారి కుటుంబ సభ్యులందరినీ కూడా మీరు బహుగా అభివృద్ధిపరిచి దీవెనలు కర్తలుగా చేయండి నా ప్రభా. ఇంకెవరైతే ప్రయాణమై వెళ్తున్నారో ఊర్లకు ప్రభా, ఆయా ప్రాంతాలకు తండ్రి, ప్రయాణాల్లో ఉంటున్నారో, ప్రయాణం చేయబోతున్నారో, వారికి మీరు తోడుగా ఉండి సంరక్షించండి. ప్రతి కీడోపాయం తప్పించి ఈ దినమంతా కూడా వారి ఉద్యోగాల్లో, వారి వ్యాపారాల్లో, అన్నిట్లో కూడా తోడుగా నడిపించమని. అనారోగ్యంతో బాధపడుతున్న వారందరికీ ఆరోగ్యం ఇచ్చేందుకు వందనాలు. ఆర్థిక సమస్యల్లో నలిగిపోతున్న వారందరికీ తండ్రి మీరు అద్భుతమైనటువంటి దీవెనలు మీరు కృమరించి అప్పులన్నీ తీర్చి మా ప్రభువారికి సమృద్ధి అయినటువంటి దీవెనలతో నింపుతున్నందుకు వందనాలు తండ్రి. విధంగా మమ్మల్ని అందరి మీచేతికి అప్పగిస్తూ మీకే మహిమ చెల్లిస్తున్నాయినా, ఘనత మహిమ ప్రభలు మీకు ఆరోపిస్తూ సమస్తం మీచేతికి అప్పగిస్తూ మీరే మహిమ పొందమని, జయమాకు అనుగ్రహించమని కోరుతూ యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రయక దేవుని సకల ఆశీర్వాదములు, శాంతి సమాధానములు, ఆదరణ, ఆరోగ్యము, ధైర్యము మరియు విడుదల మనకందరికీ, సంఘం అంతటికి, ఆయా ప్రాంతాల్లో చెదిరిపోయిన ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడేండును గాక, ఆమెన్.